సీఎం జగన్ ఇవాళ హిందూపూర్ పలమనేరు నెల్లూరులో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. సీఎంకు కని విని ఎరుగని రీతిలో జనం నీరాజనం పలికారు. ఈ సందర్భంగా జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగింపని, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనన్నారు సీఎం వైఎస్ జగన్. బాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమేనని చెప్పారు. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుందన్నారు సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు హత్యకు కూటమి అభ్యర్థి కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బూడి ఇంటిని డ్రోన్స్తో కొందరు బీజేపీ నేతలు వీడియో తీశారు. అనుమానంతో స్థానికులు నిలదీస్తే పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. వీడియోలు తీసిన వారిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అతఫ్లాప్ అయింది. సమావేశానికి వచ్చిందే అత్యసరు జనాలైతే పవన్ పేలవమైన స్పీచ్తో ఉన్నవారు కూడా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఓవైపు పవన్ మాట్లాడుతూ ఉండగానే ప్రజలతో పాటు జనసేన కార్యకర్తలు కూడా వెళ్లిపోయారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆ పార్టీలకు ఓటేయడం అంటే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్లే అన్నారు. టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు మైనార్టీలను మోసం చేశాడన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీకి మద్దతుగా ఆయన సత్యమణి పంకజశ్రీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వల్లభనేని వంశీని గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ అద్భుత కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రార్థనలో కొంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి. రాష్ట ప్రజలు వైఎస్ జగన్ ని మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. కృష్ణా జిల్లా అవనగడ్డ వంతెన సెంటర్ నుంచి కొత్తపేట రామచంద్రాపురం గ్రామాల మీదుగా భారీ బైక్ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఎస్పీ పార్లమెంటు అభ్యర్థి కోనేటి సుజాత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహుజన రాజ్యాధికారమే బీఎస్పీ లక్ష్యమన్నారు. బహుజన బిడ్డల బతుకులు మారాలంటే బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలన్నారు కోనేటి సుజాత. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మంత్రి ధర్మాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను స్థానిక ప్రజలకు వివరించారు. చంద్రబాబు దొంగ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి ధర్మాన. అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. టికెట్ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. సమావేశంలోనే ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వెళ్లిపోయారు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ రావు కడకనీరులో ఎన్నికల ప్రచారానికి వెళ్లి దళిత మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ ఊర్లో అందరూ పెళ్లిళ్లు చేసుకుని వదిలేస్తారా అంటూ నోటి దురుసుగా ప్రవర్తించారు. ఈ వ్యాఖ్యలపై దళిత మహిళలు మండిపడుతున్నారు. అహంకారంగా అసభ్యంగా ప్రవర్తిస్తారా అంటూ దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం వెంకటాపురంలో టీడీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశానికి చెందిన పలు కుటుంబాలు ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరాయి. వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే రామిరెడ్డి. నెల్లూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 51వ డివిజన్ నుంచి టీడీపీ నేత శ్యామ్కుమార్ ఆధ్వర్యంలో 150 మందికి పైగా నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామివారి శ్రీగంధం అరగదీత మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. నెల 10న వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ పురస్కరించుకుని స్వామివారి నిజరూప ఉత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో స్వామివారి నిజరూప దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈవో శ్రీనివాసమూర్తి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. రేపు ఉదయం నిర్మల్ బహిరంగ సభలో రాహుల్ పాల్గొనున్నారు. సాయంత్రం ఆలంపూర్ ఎర్రవల్లి చౌరస్తాలో జరిగే సభకు హాజరుకానున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జరిగింది. ఆదిలాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతులు చిరు వ్యాపారస్తులతో ముచ్చటిస్తూ బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఓటో షాప్ దగ్గర ఛాయ్ తాగారు కేటీఆర్. తెలంగాణలోని 8 లోక్సభ స్థానాల్లో బీజేపీ మరో 8 సీట్లను కాంగ్రెస్ గెలిచిగా రెండు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్యకర్తల్లో జోష్ నింపే పనిలో పడ్డారు అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జనజాతర సభలో కళాకారులతో కలిసి ఆడారు. తన మామ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి కోసం ప్రచారానికి వచ్చారు హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత. రఘురామరెడ్డిని గెలిపించాలని ఆమె ప్రజలను కోరుతున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ తో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఎన్నికల హామీలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వానికి రాష్ట్రానికి పరిపాలించే అర్హత లేదన్నారు. కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు అరవింద్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సమాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్, మాజీ మంత్రి జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ రిజర్వేషన్లను తొలగించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నంద్యాల న్యాయవాదుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 30 న్యాయవాదులు ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తమ మద్దతు అని న్యాయవాదులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఓబీ కార్మికులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. కేఎల్పీ మహాలక్ష్మి ఓబీ కంపెనీలో పనిచేసే కార్మికులకు 2 నెలల క్రితమే వేతనాలు పెంచాల్సి ఉండగా ఇంతవరకు యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుందని ఆరోపించారు. తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లక్ష్మీ కాలనీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. విష జ్వరాలు బారిన పడి ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ ప్రవేశ పరీక్ష రేపు జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరని అధికారులు తెలిపారు. ఉదయం 11:30 నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు అధికారులు. కూకట్పల్లి సాయిబాబా నగర్లోని స్క్రాఫ్ గోదంలో అగ్ని ప్రమాదం జరిగింది. అనుమతి లేకుండా చిన్న సిలిండర్లను నిల్వ చేయడంతో అందులోని ఓ సిలిండర్ పేలింది. సకాలంలో ఘటనాస్థలానికి చేరుకున్న 5 సిబ్బంది మంటలు అదుపు చేశారు. భూపాల్పల్లి జిల్లా దుబ్బపేట అటవీ ప్రాంతంలో గుడుంబ స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. 2600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు అధికారులు. ముగ్గురుపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నట్టు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్పారు. లోక్సభ ఎన్నికల వేళ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి వరుష షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే సూరత్ ఇండోర్లో ఆ పార్టీ అభ్యర్థులు చివరి నిమిషంలో నామినేషన్లు విత్డ్రా చేసుకోగా ఇప్పుడు టికెట్ వెనక్కి చేశారు. పూరి కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతి సొంతంగా ఖర్చు చేసే స్తోమత తనకు లేదని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియోల కేసులో విచారణ వేగవంతం చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అసంలోని ప్రజ్వల్ నివాసానికి వెళ్లారు సిట్ అధికారులు. ఆయన ఇంట్లోని సిబ్బందిని ప్రశ్నించారు. మరోవైపు ప్రజ్వల్పై 2వ లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నట్లు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. భారత్లో బలహీనమైన ప్రభుత్వం ఉండాలని పాకిస్తాన్ కోరుకుంటుందని, అందుకే కాంగ్రెస్ యువరాజు ప్రధాని కావాలని ప్రార్థనలు చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పాలనలో దేశం ఉగ్రవాదులతో అల్లాడుతుంటే ఏమీ చేయలేక అంతర్జాతీయ వేదికలపై సాయం కోసం గొగ్గోలు పెట్టేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై రష్యా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ చేసిన కామెంట్ హాట్ టాపిక్గా మారింది. చెస్లో అగ్రస్థానానికి పోటీపడే ముందు రాయ్బరేలీలో గెలవాలంటూ గ్యారీ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. రాజకీయాలకు చెస్కు దగ్గరి సంబంధాలున్నాయని, ప్రస్తుత రాజకీయ నేతల్లో తానే ఉత్తమ చెస్ ప్లేయర్ అని ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దీనికి కౌంటర్ ఇచ్చారు గ్యారీ. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఎరండోలులో సైనిక సహాయ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్యతో పొలాల మధ్య విమానం దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జగన్
హెలికాప్టర్ దగ్గరకు భారీగా వచ్చారు. ఉత్తరప్రదేశ్ జౌన్పూర్ బీజేపీ ఎమ్మెల్యే విపుల్ దూబే తీరు తీవ్ర దుమారం రేపుతుంది. దూబే ఇంట్లో పనిచేసే వంట మనిషి జీతం కోసం అడిగితే కొట్టాడంటూ ఓ వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఎన్నికల వేళ బీజేపీకి ఇది తలనొప్పి కాగా ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని దూబే విమర్శిస్తున్నారు. జైల్లో ఉన్న నేరస్తుల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు కొత్తగా కుప్వార పోలీసులు జీపీఎస్ వ్యవస్థను ఉపయోగించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద జైలుకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల బెయిల్పై బయటకు వచ్చారు. వారి కదలికలను తెలుసుకునేందుకు మొదటిసారిగా జీపీఎస్ సిస్టమ్ను వారికి అమర్చారు. భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ 3 రోజులు అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ చేరుకున్నారు. సెంట్రల్ జువైనల్ జస్టిస్ కమిటీ నిర్వహిస్తున్న బాల్య న్యాయ వ్యవస్థపై జాతీయ సదస్సులో సీజే చంద్రచూడ్ ప్రసంగించారు. ఎందుకంటే ముందుగా సతీ సమేతంగా ఖాట్మాండ్లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. నేపాల్ కొత్తగా ముద్రించిన 100 రూపాయల నోటు వివాదాస్పదమవుతుంది. వివాదాస్పద ప్రాంతాలైన లిపుఖేత్ అలాగే లింపియాదుర కాలాపాని నేపాల్ ఆ నోటులో ముద్రించింది. ఇలాంటి ఏకపక్ష చర్య మంచిది కాదని భారత తప్పుపట్టింది. రోగుల మృతికి కారణమైన ఓ నర్సుకు 700 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2020-2023 మధ్య కాలంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ల హీదర్ ప్రెస్డీ ఈ దారుణానికి పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. 22 మందికి అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇవ్వగా 17 మంది చనిపోయినట్టు దర్యాప్తులు తేలింది. ఐపీఎల్లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ కీలక మ్యాచ్ ఆడబోతుంది. ప్లే ఆఫ్ రేస్లో గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. 10 మ్యాచ్ల్లో 4 విజయాలను సాధించిన గుజరాత్కు మిగిలిన 4 మ్యాచ్ల్లో గెలవడం తప్పనిసరి. నిలకడలేని ఆట తీరే ఆ జట్టుకు మైనస్ పాయింట్. మరోవైపు వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన బెంగళూరు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. బంగారం ధరలు వినియోగదారులతో దాగుడుమూతలాడుతున్నాయి. నిన్నటి వరకు తగ్గినట్టే తగ్గి నేడు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగి 65,850కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగి 71,830కి చేరుకుంది. అనుష్క శర్మ పుట్టినరోజును భర్త విరాట్ కోహ్లీ చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేశారు. విరాట్ కోహ్లీ అనుష్క సన్నిహితులు మాత్రమే ఆ పార్టీకి ఆహ్వానించారు. అనుష్కకు ఇష్టమైన పూలు వస్తువులతో టేబుల్ను అందంగా అలంకరించారు. అనుష్క బర్త్డే వేడుకల ఫోటోలను కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు నిప్పులు కొలిమిగా మారాయి. సూర్యుడు తగ్గేదేలే అంటూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతతో ఏపీ తెలంగాణ అగ్నిగుండంలో మారాయి. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.